లేటెస్ట్ అప్డేట్ కోసం అల్ట్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత స్పాట్కి వచ్చి ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? వచ్చారు సార్, కానీ మా అమ్మాయి కనపడకపోవడం గురించి వాళ్ళేం పట్టించుకోలేదు. ఈ కేసులో పెద్ద పెద్ద తలలు సంబంధపడ్డాయని తెలియగానే సైలెంట్ అయిపోయారు. వాళ్ళు కనిపెడతారనే నమ్మకం మాకు లేదు. కన్న కూతురు కోసం మీ బెంగ నాకు అర్థమవుతుంది. కనిపించకుండా పోయింది ఈరోజు ఉదయమే. అంతలో వెతికి తీసుకురావడం అనేది కష్టమే. అందుకోసం ఇన్స్పెక్టర్ మీద నిందవేయటం అనేది బాగాలేదు సార్. ఇంతకు ముందు ఒక కేసులో ఆయన వాళ్ళకి సాధకంగా నడుచుకున్నాడు. ఇది ఒకరి ప్రాణాలకు సంబంధించింది. మీరు అలక్ష్యంగా ఉండకూడదు. దయచేసి మీరు తగిన చర్య తీసుకోండి. ఆ నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చాం. మీరు నిర్లక్ష్యం చేస్తే మాకు వేరే దారి లేదు సార్. సార్, ఇన్స్పెక్టర్ ఉన్నాడా? మీకోసమే బయట వెయిట్ చేస్తున్నారు. రమ్మని చెప్పు. ఓకే సార్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్.
ఉన్నారా? తెలుసు సార్. మీ మీద కంప్లైంట్ ఇచ్చారు. సార్ నేనేం చేశాను సార్? లుక్, గవర్నమెంట్ వాడు మనకి కాగి బట్టలు ఇచ్చింది ప్రజలను కాపాడడానికి, ఉన్న వాళ్ళ కాపలా కాయడానికి కాదు. సార్ నేను ఏం మాట్లాడకండి. మీ ఇంట్లో వాళ్ళు ఇలా కనపడకుండా పోతే ఇంత అలక్ష్యంగా ఉంటారా? ఇల్లంతా చంద్రవందరు చేసి ఓ ఆడ మనిషిని తీసుకుపోయారు. వాళ్ళ ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే ఏం చెప్పాలి? మనిషిని వెతికి పట్టుకోమంటే శవాన్ని తీసుకొచ్చి చూపిస్తామా? డోంట్ వేస్ట్ టైం. సందేహించదగిన వారు ఎవరైనా సరే, ఎంత పెద్దవారైనా సరే, ఎంక్వైరీ చేయాల్సిందే. అవసరమైతే కష్టంలో తీసుకుని విచారించండి. ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. సార్ వీళ్ళు ఎవరిని సందేహిస్తున్నారో? ఎవరైనా సరే నాకు లెక్కలేదు. నాకు వీళ్ళ అమ్మాయి ప్రాణాలతో దొరకాలి. వెళ్ళండి, వెతకండి. సార్ వీళ్ళు లుక్, మీరు మీ డ్యూటీ సరిగ్గా చేయకపోతే నేను మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్ సార్. చాలా థ్యాంక్స్ సార్. మీలాంటి సిన్సియర్ ఆఫీసర్లు ఉండబట్టి పోలీసుల మీద మాకింకా నమ్మకం కలుగుతుంది. మీరు ధైర్యంగా వెళ్ళండి, మీ అమ్మాయి మీ ఇంటికి వచ్చి తీరుతుంది. థ్యాంక్ యూ సార్. వస్తాం సార్. ఎస్పీ గారు ఉన్నారా? లోపల ఉన్నారు, వెళ్ళండి. ఎవరే మీరంతా? మేము అయ్యగారి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాం, ఆయన కలవాలని వచ్చాం. ఎవరు కావాలి? విష్ణు గారు ఉన్నారా? అయ్యగారండి, పైన ఉన్నారండి. గాయత్రి గురించి నీకేం తెలుసు? కొత్తగా పనిలో చేరానండి, నాకేం తెలీదండి. ఓహో, అయితే మీ అయ్యగారిని పిలు. అయ్యగారండి, అయ్యగారండి. ఎవరు? ఇన్స్పెక్టర్ గారా? నమస్కారం. నమస్కారం. ఏమిటో ఈ బహుకాల దర్శనం? రండి ప్లీజ్. ఏమిటి ఇలా వచ్చారు? మీతో కొంచెం మాట్లాడదామని వచ్చాను. ఆ గాయత్రి హ్యాపీగా కూర్చుని తాపీగా మాట్లాడుకుందాం. కూర్చోండి. చెప్పండి. మా టెన్షన్ మాకుంటుంది కదా సార్, మా పై వాళ్ళు మమ్మల్ని హ్యాపీగా బతకనిస్తారా? ఈ పబ్లిక్ చేసే పనులతో మమ్మల్ని హ్యాపీగా ఉండేస్తారా? ఈ దేశంలో చట్టాన్ని కాపాడే ఏ పోలీస్ పరిస్థితి అయినా 100కి 100 పాళ్ళు మీరు చెప్పినట్టుగానే ఉంటుంది. కాకపోతే సమర్థులు ఈ జాబుని చాలా ఈజీగా తీసుకుంటారు, అసమర్థులు అనవసరంగా టెన్షన్ పడతారు. ఏమిటి మీ ఉద్దేశం? ఇప్పుడు నిలబడ్డంలో మీ ఉద్దేశం ఏమిటి? మీరు సమర్థులా అసమర్థులా? సమర్థులే చెప్ప. గాయత్రి కనిపించడం లేదని కంప్లైంట్ వచ్చింది. వెతకండి, పట్టుకోండి. అందుకు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? మిమ్మల్ని ఎంక్వైరీ చేద్దామని వచ్చాను. చూడండి ఎస్ఐ గారు, మీరు నన్ను ఎంక్వైరీ చేయాలనుకుంటే ముందుగా నాకు ఫోన్ చేయాలి, నా అపాయింట్మెంట్ తీసుకోవాలి, నేను చెప్పిన టైంకి రావాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చిన టైంకి మీరు రాకూడదు. సారీ సార్, మీరు తెలిసిన వాళ్ళని ధైర్యంగా వచ్చాం. దీన్ని ధైర్యం అనరు, తెగింపు అంటారు, అడ్వాంటేజ్ తీసుకోవడం అంటారు. నేను మీకు అంతగా తెలిస్తే మా ఇంటికి ఓ పార్టీకి రండి, ఓ చందాకి రండి, ఓ ఫంక్షన్కి రండి. మీకు ట్రాన్స్ఫర్లు కావాలంటే రికమెండేషన్ కోసం రండి. అంతేగాని ఎంక్వైరీ అంటూ నా ఇంటికి వస్తే నాకు నచ్చదు, నేను ఒప్పుకోను. సార్, మా డ్యూటీలో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళకి ముందుగా చెప్పకుండానే వెళ్లాల్సి ఉంటుంది. అసలు మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారండి? ఆ గాయత్రి కనిపించకపోవడానికి నాకు ఏమిటండి సంబంధం? సంబంధం లేదంటారు ఏమిటి సార్? ఆ రామకృష్ణ గారు మీ బావగారు కదా, మీ బావగారి ఇంట్లో గాయత్రి లేదా? అక్కడ గొడవ అయితేనేగా మీరు పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఆవిడ్ని ఆ ఇంట్లో నుంచి పంపించడానికి మాత్రం మీకు పోలీసులు కావాలి. మాకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం కాదు పోమంటారు. ఇప్పుడు నేను మిమ్మల్ని బయటికి పోమన్నానా? ఆ గాయత్రికి నాకు ఎటువంటి సంబంధం లేదు మహాప్రభు అని చెప్తున్నాను. మీరన్నట్టు గతంలో ఆ గాయత్రి మా బావగారింట్లో కుట్ర చేసి చేరింది కనుక
ఆ కుట్రను బయట పెట్టడానికి మీ పోలీసుల సహాయం తీసుకున్నాను. అదొక క్లోజ్ చాప్టర్. ఆ తర్వాత గాయత్రి ఎక్కడుందో ఏం చేస్తుందో నాకు తెలియదు. ఆ వీధిలో వాళ్ళు అలా అంటాం లేదు. ఆవిడ కనిపించకపోవటానికి మీకు ఏదో సంబంధం ఉందంటున్నారు. ఏమండి, ఎవరో ఏదో అంటే మీరు నమ్మేస్తారా? చూడండి, నేను ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎప్పటికైనా ఏ రోజుకైనా ఆ గాయత్రి వల్ల మా కుటుంబ సభ్యులకి ఆపద ఉందేమో కానీ మా కుటుంబ సభ్యుల వల్ల ఆ గాయత్రికి ఎప్పుడూ ఆపద రాదు, లేదు. ఇదే నా స్టేట్మెంట్, రాసుకోండి, కావాలంటే సంతకం పెట్టేస్తాను. ఇంకా కొన్ని ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాక అప్పుడు సంతకం పెట్టించుకుంటాను. అలాగే, ఆ ప్రశ్నలు ఏమిటో అడగండి. గాయత్రిని మీరు చివరిగా ఎప్పుడు చూశారు? అయ్యా, మా బావగారింటి నుంచి ఆ గాయత్రి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ గాయత్రిని నేను చూడలేదు, కలవలేదు, మాట్లాడలేదు. రాసుకోండి. గాయత్రి కనిపించకపోవడంలో మీ బావగారికి ఏమైనా ప్రమేయం ఉందంటారా? నో 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 నో, మా రామకృష్ణ బావ రాముడు మంచి బాలుడు టైప్ మనిషి. గంగిగోవు లాంటి ఆ మనిషికి గాయత్రి మిస్సింగ్కి ఎటువంటి సంబంధం ఉండకపోవచ్చు. మీ భార్య గారికి ఆ గాయత్రికి పడదంటున్నారు? అయ్యా ఇన్స్పెక్టర్ గారు, ఈవిడే నా భార్య, పేరు పవిత్ర. ఏమా, గాయత్రికి నీకు పడదా? మీ ఇద్దరి మధ్యన శత్రుత్వం ఉందా? ఆ అమ్మాయి కనిపించిపోవడానికి నీ హ్యాండ్ ఉందా? విన్నారు కదా, స్టేట్మెంట్లు నోట్ చేసుకోండి, కావాలంటే ఇద్దరం జాయింట్గా సంతకం పెడతాం. ఇంకా మీరేమైనా అడగాలనుకుంటే డైరెక్ట్గా అడగచ్చు, ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పు. సార్, గాయత్రి కనిపించకపోవడానికి మీకు ఏదో సంబంధం ఉందని కంప్లైంట్ వస్తే మేము ఇక్కడికి వచ్చాం. మీరు అనవసరంగా ఆవేశపడిపోతున్నారు. అబే, నేను ఆవేశపడట్లేదు. మీ అవస్థ తెలిసే మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాను. వెళ్ళండి, మా ఇల్లంతా వెతుక్కోండి, గాయత్రి ఉంటే పట్టుకోండి. కానిస్టేబుల్ సార్, సచ్. ఓకే సార్. సారీ సార్, మా డ్యూటీ మేము చేయాలి. మా రూల్స్ ప్రకారం మాకిష్టం లేకపోయినా అనుమానించాలి, సెర్చ్ చేయాలి. అయ్యా, గో అహెడ్, వెతుక్కోమనే కదా నేను చెప్పాను. నాకు అనవసరంగా ఎందుకు మీరు సంజాయిషి చెప్తున్నారు? సార్, ఇల్లంతా వెతికాం సార్, గాయత్రి ఎక్కడ కనపడలేదు. సారీ విష్ణు గారు, అనవసరంగా మీకు ట్రబుల్ ఇచ్చాం. నాకేమీ ట్రబుల్ ఇవ్వలేదు, మీ డిపార్ట్మెంట్కే మీరు ట్రబుల్ ఇచ్చారు. వస్తామండి. కానిస్టేబుల్స్, ఆట ఎవరు ప్రారంభించారో తెలియదు కానీ మంచి రసవత్రంగా ఉంది. గాయత్రి ఇస్ మిస్సింగ్. లక్ష్మికి ఏమీ కాదు, తప్పకుండా తిరిగి వస్తుంది. లేదు బాబు, నాకు నమ్మకం లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని నిలబడి జయించగలిగే చాకచక్యం లక్ష్మికుంది. అలాంటి దానికి ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడిందంటే నాకు చాలా ఆందోళనగా ఉంది. వాడు ఎలాంటి వాడో
ఎలాంటి కిరాతకుడో, ఈ పాడు పని ఎందుకు చేశాడో తెలీదు. రేపు ఏదన్నా జరగకూడని జరిగితే అదే నా భయం అంతా. అదే అనవసరంగా ఏదేదో ఆలోచించి మీ మనసు పాడు చేసుకోకండి. పోలీసుల్ని కలిశారు కదా, వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఏదో పేరు కోసం కంప్లైంట్ నా దగ్గర నుంచి తీసుకున్నారు. వేరొకళ్ళ దగ్గర డబ్బులు గుంజి వాళ్ళకు ఫేవర్గా నడుచుకుంటారు. నాకు మాత్రం ఇది సరిగ్గా జరుగుతుందని నమ్మకం లేదు. నూను తొందరపడకండి, ఇంతకంటే వాళ్ళు ఏమీ చేయలేరు. బాగా ఎంక్వైరీ చేస్తే వాళ్ళ రంగంలోకి దిగుతారు. కానీ వాళ్ళ విచారణ కూడా మనమిచ్చే రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అత్తయ్య, లక్ష్మికి విరోధులు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. లక్ష్మికి ఎవరు కాని వాళ్ళు లేరు. అందరితోనూ బాగా కలిసిమెలిసి తిరుగుతుంది. తనలో నాలుకలాగా ప్రవర్తించేది. కానీ ఆ రామకృష్ణ గారి ఇంటికి వచ్చిన దగ్గర నుంచే కష్టాలు ప్రారంభమయ్యాయి. నాకేం చేయాలో తోచటం లేదు. సాంబయ్య, విష్ణులిద్దరు సమాజంలో పెద్దవారిగా ఉండడం వల్ల సూటిగా వాళ్ళ మీద రిపోర్ట్ ఇస్తే దాన్ని తీసుకోరు. ఓకే, అయినా పర్వాలేదు, మళ్ళీ డిఎస్పిని కలిసి ప్రెషర్ ఇద్దాం. అత్తయ్య, అన్నీ సక్రమంగా జరుగుతాయి. లక్ష్మి లాంటి మంచి మనిషికి ఏ హాని జరగదు. మీరేం దిగులు పడకండి. అలాంటివేమే మందరు ఎక్స్పెక్ట్ చేయమాక. చూడు, నేను చెప్పిన పని జరిగిపోవటమే నాకు ప్రధానమయ్యా. చూడు, నువ్వు చెప్పావు కదా అని చెప్పి దయచూపడం మొదలెట్టామనుకో, ఇక్కడ మా కొంపలు కొల్లేరైపోతాయి. ఏదో సలహాలు ఇవ్వటం మానేసి చెప్పిన పని చేయమయ్యా. నేను చేసే ఎదవ పనులకి నువ్వు చేసే పూజలేని నాకు శ్రీరామ రక్ష. ఏరా సుపుత్ర, బలాదూరు తిరగటానికి బయటికి వెళ్ళలేదా? వెళ్ళాలి, పాకెట్ మనీ కోసం వెయిటింగ్. అడిగి పాకెట్ మనీ కావాలంట? ఒక 20,000 ఇవే. 20,000? ఏ చాలదా, కొన్ని 30,000 ఇవ్వు. నమస్తే సార్. హలో, ఏంటండి మా ఇంటికి యూనిఫామ్లు వచ్చారు? క్షమించండి, కమిషనర్ గారి ప్రెషరు, కోర్టు ఆర్డరు, మాకు వేరే దారి లేక. రండి పైకి, రండి పైకి వచ్చి మాట్లాడండి సార్. మీలాంటి వాళ్ళు ఎప్పుడెప్పుడు పైకి వస్తారా అని చెప్పి మేము ఎదురు చూస్తుంటాం. మీరేమో కోపస్త మండూకాల్లాగా బావిలోనే ఉంటాము అంటారు. రండి సార్ పైకి రండి. ఇప్పుడు చెప్పండి ఏంటి సంగతి? గాయత్రి అని కూడా లక్ష్మి కనపడకుండా పోయింది. మీ ఇంటిని సెర్చ్ చేయడానికి వచ్చాం. తిరిగి రండి, సెర్చ్ వారండి. గాయత్రి కనపడకుండా పోయిందంటే మన ఇల్లు సోదా చేస్తారంట. అయ్యా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీకు నేను ఎదురు చెప్పను. ఎందుకంటే నేను చట్టాన్ని కోర్టుని గౌరవించే మనిషిని. హే, ఎందుకు సార్? విత్ యువర్ పర్మిషన్. కానిస్టేబుల్స్ సార్, ఈ రూమ్ సెర్చ్ చేయండి. సార్ కానిస్టేబుల్స్ సార్, ఆ రూమ్లో చూడు సార్. నేను మీకేం ఇబ్బంది కలిగించడం లేదు కదా. చాలే ఊరుకోండి, ఇబ్బంది ఏమిటండి ఇబ్బంది? మీ ఇబ్బందులు ఏమిటో నాకు తెలియదు. చూడండి, మీరు ఇల్లు మొత్తం శుభ్రంగా గాలించండి. అంతవరకు నీ కింద వెయిట్ చేస్తుంది. ఓకే సార్. కాన్స్టేబుల్
కానిస్టేబుల్స్ సార్ ఆ కింద ఉన్న రూమ్ లోని సెర్చ్ చేయండి. ఓకే సార్. ఏం డాడీ, గాయత్రి మన ఇంట్లో ఉందా? ఏయ్ నువ్వు నార్మల్ వై. అన్ని రూమ్లు ఎత్తుగాను సార్, ఎవరు లేరు సార్. ఈ రూమ్ లో కూడా ఎవరు లేరు సార్. సారీ సార్, మేము అనుమానించినట్టుగా ఎవరు లేరు. మీరు థరోగా చూసుకున్నారు. యూఆర్ డ్యామ్ సాటిస్ఫైడ్. ఎస్ సార్. మీరా యూనిఫామ్ లో ఉన్నారు, కాఫీ డీలు ఇద్దామంటే తాగమన్నా తాగరు. చూడండి, యూనిఫామ్ లేకుండా వస్తారండి. మన కూర్చుని మాట్లాడుకుని చాలా కాలం అయింది. ఓకే సార్. అలాగే సార్, థ్యాంక్ యూ. Peace.